నమస్కారం. లీడర్ మీడియా తెలుగు ఛానల్ కి స్వాగతం. ఐఫోకాస్ టీడీపీ ప్రోగ్రామ్ లో భాగంగా పోతిపేట గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్ లో భాగంగా టీడీపీ లీడర్ అయినటువంటి గంగిరెడ్డితో మా లీడర్ మీడియా ప్రతినిధి గోవింద్ భార్గవ్ ఫేస్ టు ఫేస్. లీడర్ మీడియా, నేను మీ గోవింద్ భార్గవ్. ఈరోజు మనం పోతిపేట గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్ అయితే ఉన్నాం. ఇక్కడ టీడీపీ లీడర్ అయినటువంటి గంగిరెడ్డి గారి దగ్గర మనం ఉన్నాం. అయితే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే దాని మీద ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది? అభివృద్ధి అయితే జరగలేదనా? ఇక్కడ ఇసుక మాకు దగ్గరలో మా పోతిపేట పంచాయతీలోనే ఉండేది. అక్రమంగా ఇసుక అంతా తరలిచ్చేసినారు. గవర్నమెంట్కు కడతానారంటే ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి కూడా ఏమి కట్టింది కూడా లేదు. వైసీపీ లీడర్లు అధికారాన్ని అడ్డం పెట్టుకునేసి దోచుకుని వెళ్ళిపోయినారు. గవర్నమెంట్కు లాస్టే ప్రజలు నష్టపోయినారు. మాకు దానివల్ల కూడా బోర్ల నీళ్ళు కూడా రాకుండా తగ్గిపోయినాయి. అంటే ఇక్కడ మెయిన్గా ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి మీ పంచాయతీ పరిధిలో? ఒకవేళ రేపు వచ్చే ఇన్ఛార్జ్ దగ్గరికి తీసుకెళ్లాలనుకుంటే ఎలాంటి సమస్యలు తీసుకెళ్తారు ఇక్కడ నుంచి? అన్న, మాకు ఇక్కడ పోతిపేట పంచాయతీలో సైడ్ కాలువలు లేవు. ఇటు పోతే వర్షం వచ్చిందంటే ఇటువైపు వంక ఉండాలి. ఆ వంక ఏమైనా డ్యామేజ్గా ఉండదు. నీళ్ళు వచ్చినాయంటే ఊర్లే కూడా చెప్పే పరిస్థితుల్లో కూడా ఉండాలి. కాలువ పనులు చేపించాలా? ఓకే. ఇట్లా పల్లెల్లో కూడా లోపల నీళ్ళతో సమస్య ఉండాలి. నీళ్లు వాళ్ళు ఇళ్ళ దగ్గర కుళాయి వేసుకున్నారు. సైడ్ కాలు లేని దానివల్ల బజారింటి 24 అవర్స్ కూడా నీళ్లు, బజారింటి కరెంట్ వచ్చిందంటే మోటార్ ఆన్ చేసినామంటే నీళ్లు పోతానే ఉంటాయి. తీసుకెళ్ళారు ఈ సమస్యని? ఆల్రెడీ ఈ మధ్యన ఇది మన సార్ వచ్చింది జయచంద్ర రెడ్డి గారు, ఆయన దృష్టికి తీసుకెళ్తాం. ఓకే. ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. అయితే టీడీపీ ప్రభుత్వం కూడా అదే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామంటున్నారు. గ్రామ స్థాయిలో వాలంటీర్ ఫలితాల గురించి మీకు తెలిసి ఉంటుంది. గ్రామ స్థాయిలో వాలంటీర్ వ్యవస్థ అవసరమంటారా? వాలంటీర్ వ్యవస్థ ఏమాత్రం లాభం లేదనా? ఓకే. ఇప్పుడు అధికారులు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు పంచుతా ఉన్నారు, ఒక రోజులో పంచేస్తున్నారు, ఇబ్బంది లేదు. ఈ వాలంటీర్లు ఏం చేసినారంటే ఇంతకుముందు ఏదో మనకు పల్లెలు మా పల్లెలో ఉంటే మా పిల్లోళ్ళే ఉంటారు కదా, మన పిల్లోళ్ళే ఉంటారు కదా, వాళ్ళు ఏం చేసినారంటే గుర్తేసేయండి, డబ్బులు లేవు, మేము బ్యాంకుకి తీసుకొని వస్తామని చెప్పేసి కూడా అవకతవకలు జరిగినాయి. దానివల్ల ముసలివాళ్ళు తీసుకునే నష్టపోతుంటారు. ఇంకా మన పిల్లోడు ఏం మాట్లాడలేరు. దానివల్ల లాభం ఏమి లేదనా? మీకు వాలంటీర్ అయితే అవసరం లేదంట? అవసరమే లేదు. రైట్. ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు, ఆయన ముందు 3 సవాళ్లు ఉన్నాయి. సూపర్ 6 పథకాలు కావచ్చు, వాళ్ళ పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అమరావతి కావచ్చు. మరి ఈ 3 ఈ 5 సంవత్సరాలలో పూర్తి చేయగలడు అనే నమ్మకం మీకు గ్రామ స్థాయిలో ఉందా? అన్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి 50 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుంది అనుభవం కూడా ఆయనకి ఈరోజు ఆలోచిస్తాడు. 50 సంవత్సరాలలో ఏమి ఎట్లుండాలా, ఫ్యూచర్ ఎట్లుంటుంది, భవిష్యత్తు ఎట్లుంటుంది, ప్రజలకు ఏమి అవసరం పడతాయని చెప్పేసి ఆయన 50 ఏళ్ళ చరిత్ర తర్వాత కూడా ఆలోచించి ఈరోజు ఆలోచిస్తారు. ఆ స్థాయిలో ముందుకు తీసుకొని పోతాడు. పోలవరము పూర్తయింది, అదేవిధంగా సూపర్ 6 అన్ని ఖచ్చితంగా 100% చేస్తాడు. రైట్. ఓకే. జనసేన అధినేత, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పనిదల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదలుచుకుంటే ఒక టీడీపీ లీడర్గా, ఒక టీడీపీ కార్యకర్తగా మీరేం మాట్లాడతారు? అయినా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండవలసిన వ్యక్తి. అట్లా వాళ్ళు రాజకీయంలో ఉండే దానివల్ల ప్రజలకు ఇంకా యాక్టివ్ అవుతారు. ఆయన ధైర్య సాహసాలు ప్రజలకు చాలా మెచ్చుకుంటున్నారు. ఆయన ఉండాల్సిన అవసరం, మన రాష్ట్రానికి ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. ఓకే. ఇప్పుడు మీ నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 10,000 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గెలవడం జరిగింది. ఇక్కడ 10,000 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి ఓడిపోవడం కూడా జరిగింది. దీనికి కారణం ఏమంటారు? గ్రామ స్థాయిలో మీరేం మాట్లాడతారు? అన్నా, దానివల్ల మనకు జయచంద్ర రెడ్డి కొత్తగా ఇన్ఛార్జ్ ఇవ్వడం, అదేవిధంగా ట్రక్ మనీ టైం లేక 3 నెలల లోపలనే ఆయన అభ్యర్థిగా ప్రకటించడం, ఆయనకు అనుభవం లేదు. ఏ గ్రామంలో ఎవరు లీడర్లు ఉన్నారు, ఎవరు నమ్మల్లా, ఎవరు తెలుగుదేశం వాళ్ళు, రాజకీయం ఎంత చేయాలా, పోల్ మేనేజ్మెంట్ ఏ విధంగా తీసుకోవాలో అనేది ఒక అవగాహన ఆయనకు లేక కొన్ని సమస్యల వల్ల ఏజెంట్లతో పెట్టుకోలేక ఈ విధంగా బై మిస్టేక్ ఎమ్మెల్యే అభ్యర్థితే జరిగింది. కాకపోతే కార్యకర్తలు ఏమాత్రం మోసం ఏమి చేయలేదు. ఆయనకు అనుభవం లేని దానివల్ల ఇక్కడ మిస్ మెయింటెనెన్స్ జరిగి ఓడిపోయినాం. ఓకే.
ఇప్పుడు అంటే అంటే అధిష్టానం కసరత్తు చేస్తుంది ఇన్ఛార్జ్ ఎవరికి కేటాయించాలని, మీరు అంటే మీకు సంబంధించి మీకు అంటే గ్రామస్థాయిలో ఎవరికి కేటాయిస్తే బాగుంటుందని మీ ఆలోచన? ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే గారు ద్వారకనాథ్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళంతా ఢీకొనాలంటే రాజకీయ అనుభవం పూర్తిగా ఒక అవగాహన ఉండే వ్యక్తే, అవగాహన ఉంటూ ధైర్య సాహసాలతో వాళ్ళతో ఢీకొనాలంటే సామాన్య మూలం అయితే ఢీకొనలేరు. వాళ్ళ ఆర్థిక బలం ఉంది, అంగబలం ఉంది వాళ్ళకి. అన్ని ఢీకొనాలంటే అనుభవం ఉండల్లా. ఇక్కడ ఇక్కడ మెయిన్ ఏమంటే కొంచెం అనుభవం అనేది ఉండాలా, కొంచెం రౌడీజం అనేది. వాళ్ళు వాళ్ళు చేసిన దాడికి ప్రతి దాడి ఎదుర్కొంటే అట్లా నాయకుడు అయితే బాగుంటుంది అన్న. రైట్, ఓకే ఓకే. మరి ఇది పోతపేట గ్రామ పంచాయతీ మెయిన్ టీడీపీ లీడర్ అయినటువంటి గంగరెడ్డి గారితో మన గ్రౌండ్ రిపోర్టింగ్. మరి కెమెరామెన్ లాలుతో నేను మీ గోవింద్ భార్గవ్, ఓవర్ టు స్టూడియో.